జగన్ రెడ్డి, ఇదిగో చూడు పరిచూడు పౌరుషం, నీ పని నీ పార్టీ పని ఫినిష్, భూస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు. ఈ పరిచూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారు, ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి, నీకే తెలుస్తుంది. ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు, యూట్యూబ్ లింక్ పంపిస్తారు, ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు. ఇవే చివరి రోజులు, నీ డబ్బు సంచులు, నీ దౌర్జన్యాలు, నీ అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు, ఆపతాయ చెల్లెమ్మలు అడుగుతున్నా. ఆపలేవని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది, తిరుగుబాటు కనిపిస్తా ఉంది. పోలీసులు పరా హుషారుగా ఉండండి, మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే, మనమే మునిగిపోతామా కాదా అడుగుతున్నా. చట్టాన్ని గౌరవించండి, కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముళ్ళని ఆడబిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ తడిసిపోయింది, అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట. ఓకే, ఎండోమెంట్ భూమి. ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు, అతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధైర్యానికి శభాష్. గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. అదే తిరుగుబాటు, ఆ తమ్ముడు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు. పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు? అది అసలు రంగు రంగు వదులుతుంది.